द लॉर्ड्स थ्रोन फैमिली प्रेयर हाउस अनुदिनम जीवाहारम अंशम सत्यम मिम्मलनु स्वतंत्रुलुगा चेयुनु नालुगव भागम वाक्य मुंदु निलिचि उंडडं अंटे एमिटि मनमु गत कोद्दि कालं नुंडि सत्यमुनु गुरिंचि नेर्चुकुने प्रयत्नं चेस्तुन्नां సత్యమును ప్రేమించే వారు అభ్యంతరపడని స్వభావమును కలిగి ఉంటారని సత్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారేనని ఒక అవగాహనకు వచ్చాము. అయితే వీళ్ళు క్రమేణా వాక్యముందు నిలిచిన అనుభవంలోకి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే వీరు క్రీస్తు వారికి శిష్యులుగా ఉండగలరు. సత్యమును గ్రహించిన ఈ శిష్యులు మాత్రమే స్వతంత్రులుగా చేయబడతారు. హల్లెలూయా. మరి వాక్యముందు నిలిచి ఉండడం అంటే ఏమిటి? నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5-6 వచనాల్లో ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నాయందు నిలిచియుండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును అని క్రీస్తు వారు స్వయముగా చెబుతున్నారు. ఈ వచనములో మనకు అర్థమయ్యే రీతిలో ద్రాక్షవల్లికి తీగకు ఉన్న సంబంధాన్ని క్రీస్తు వారు స్పష్టంగా చెబుతున్నారు. తీగ కాండముకు ఎప్పుడూ కూడా అంటుకట్టబడి ఉండాలి. అంటే కాండము యందు నిలిచి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ తీగకు కాండము నుండి జీవం ప్రవహిస్తుంది. అప్పుడు మాత్రమే ఆ తీగ బ్రతుకుతుంది. అప్పుడు మాత్రమే ఆ తీగకు ఫలములు వస్తాయి. ఒకవేళ ఆ తీగ కాండము నుండి వేరైపోతే, కాండము యందు నిలిచి ఉండకపోతే ఆ తీగకు జీవం ప్రవహించే అవకాశం లేదు. ఎందుకంటే అది తనంతటకు తానుగా జీవమును ఉత్పత్తి చేసుకునే సామర్థ్యము దానికి ఉండదు. కాబట్టి స్వతంత్రంగా జీవించే అవకాశము దానికి లేదు. కాబట్టి కాండం నుండి వేరైన ఆ తీగ కొంతకాలం పచ్చగా జీవం ఉన్నట్టుగా కనిపించవచ్చేమో గాని లోపల మాత్రం ఎండిపోవడం మొదలవుతుంది. తీగకు జీవం ప్రవహించకపోతే ఏమవుతుంది? పూర్తిగా ఎండిపోతుంది, చివరకు చనిపోతుంది. అప్పుడది కాల్చివేయబడడానికి తప్ప దేనికి పనికిరాదు. ఈ విషయం ఎవరికైనా ప్రత్యేకంగా నిరూపించాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఇది ఎవరూ కాదనలేని సత్యం కాబట్టి. అలాగే ఎవరైనా శిష్యులుగా ఉండాలంటే కాండం లాంటి క్రీస్తువారి యందు నిలిచి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి క్రీస్తువారి యందున్న జీవమును పొందుకుంటాడు. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి సత్యమును గ్రహించగలడు. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి అన్ని బంధకాల నుండి విడిపించబడి స్వతంత్రునిగా చేయబడతాడు. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి దేవునికి, కుటుంబానికి, సంఘానికి, సమాజానికి పనికొచ్చేవాడుగా ఫలిస్తాడు. హల్లెలూయా. క్రీస్తువారియందు నిలిచి ఉండటం అంటే వాక్యానుసారమైన జీవితం జీవించాలి, క్రీస్తువారిని వెంబడించాలి, క్రీస్తువారి చిత్త ప్రకారం జీవించాలి. ఒకవేళ ఎవరైనా క్రీస్తువారియందు నిలవలేక బయటకు వచ్చాడంటే క్రీస్తువారి యందున్న జీవమును పొందుకోలేడు. కాబట్టి ఎండిపోయిన స్థితిలోకి వెళ్తాడు. అంటే లోకానుసారంగా బయటకు మంచివాడిగా కనిపిస్తున్నప్పటికీ హృదయంలో వాక్యం లేకపోవడం వలన జీవము లేని లక్షణాలతో నిండి ఉంటాడు. అంటే స్వార్థం, అసూయ, ద్వేషము, గర్వము, అహంకారము మొదలైన లక్షణాలతో నిండి ఉంటాడు. ఇవి కొంతకాలం ఆ వ్యక్తిని సంతోష పెడతాయేమో గాని తర్వాత వాటి చేతనే ఆ వ్యక్తి కాల్చివేయబడతాడు. అంటే నాశనమైపోతాడు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా తనంతటకు తానుగా మంచి లక్షణాలను, అనగా ప్రేమను, క్షమించే స్వభావంను కలిగి ఉండలేడు. ఈ లక్షణాలు క్రీస్తు వారికున్న లక్షణాలు కాబట్టి ఆయన నుండి మాత్రమే ఏ వ్యక్తికైనా ప్రవహించాలి. ఆయన నుండి దూరమైన ఏ వ్యక్తిలో కూడా ఈ లక్షణాలు కనిపించవు. అందుకే ఇలాంటి వ్యక్తుల జీవితం చూస్తుండగానే హఠాత్తుగా ముగిసిపోతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యమయ్యున్న క్రీస్తువారి యందు నిలిచి ఉండడం అంటే ఏమిటో అర్థమైంది కదా. క్రీస్తువారి యందు నిలిచి ఉంటే ఎలా ఫలిస్తామో, నిలిచి ఉండకపోతే ఎలా ఎండిపోతామో అర్థమైంది కదా. కాబట్టి విశ్వాసులమని చెప్పుకుంటున్న నీవు నేను శిష్యులముగా పిలువబడాలంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎవరు ఎలాంటి వారైనప్పటికీ, ఎవరు కష్టపెట్టినా అవమానించినా వాక్యమందు నిలిచి ఉన్న అనుభవం ఉండాలని, వాక్యానుసారమైన జీవితం జీవించాలని గ్రహిద్దాం. బయటకు మంచిగా ఉన్నట్టు కనిపిస్తూ లోపల జీవం లేక ఎండిపోయిన స్థితి ఉంటే త్వరలోనే నశించిపోతామని అర్థం చేసుకుందాం. కాబట్టి ప్రతి పరిస్థితిలో దేవుని వాక్యమందు నిలిచి వాక్యముకు విధేయత చూపిస్తూ వాక్యానుసారముగా జీవిస్తూ సత్యమును అనుభవపూర్వకముగా తెలుసుకుంటూ ప్రతి సమస్య నుండి, బంధకాల నుండి విడిపించబడి
స్వతంత్రులముగా చేయబడుతూ ఫలించే వారిగా జీవిద్దాం. క్రీస్తు వారికి మహిమను తెద్దాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.